కొత్త ఏడాదిని భారత క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికాను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. పేసర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్పై సఫారీలను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ కేవలం 1.5 రోజుల్లోనే ముగిసిపోయింది. అయితే తొలి రోజు తరహాలోనే రెండో రోజు కూడా కేప్ టౌన్ పిచ్ బ్యాటర్లకు పరీక్ష పెట్టింది. సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్లో మక్రమ్ తప్పిస్తే మిగిలిన వారంతా కూడా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ చెలరేగితే రెండో ఇన్నింగ్స్లో బుమ్రా దెబ్బకు సౌత్ ఆఫ్రికా కుప్పకూలిపోయింది. మక్రమ్ సెంచరీతో ఒంటరిగా పోరాటం చేయగా కనీసం స్కోర్ 150 దాటగలిగింది. అయితే తర్వాత 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను భారత్ సమం చేసింది. అలాగే కేప్ టౌన్లో తొలిసారి టెస్టుల్లో విజయాన్ని అందుకుంది భారత్. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పోర్ట్స్ ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బహుశా న్యూ ఇయర్ ని టీమిండియా ఘనంగా ఆరంభించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ టెస్ట్ లో ఇన్నింగ్స్ ఓటమి అనేది ఊహించలేదు. సో ఆ మ్యాచ్ ఓటమి తర్వాత తీవ్ర విమర్శలు వస్తున్నాయి మా భారత జట్టు ప్రదర్శన మీద. అయితే ఈ మ్యాచ్ లో కేప్ టౌన్ వేదిక జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా పంచుకుంది టీమిండియా. ఎలాగంటే ఫస్ట్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు, ఫస్ట్ డే ఫస్ట్ సెషన్ నుంచే ఎట్లా సాగిందో మ్యాచ్ పూర్తిగా పేస్ బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. సో ఏ విధంగా ఏ బ్యాటర్లు కూడా ఎవరు కూడా క్రీజ్ లో నిలదొక్కోలేకపోయారు. సో ఇవాళ రెండో రోజు కూడా దాదాపు అదే నడిచినప్పటికి కూడా మక్రమ్ ఒంటరి పోరాటం చేయకపోతే కనీసం సౌత్ ఆఫ్రికా స్కోరు 100 పరుగులు కూడా దాటేది కాదు. అతను ఒంటరి పోరాటం చేయడం వల్ల ఆ మాత్రం స్కోర్ ఏంటంటే, అలాగే మనకు కీలకమైన ఏదైందంటే టర్నింగ్ పాయింట్, ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏదైతే 98 రన్స్ లీడ్ వచ్చిందో అది మెయిన్ ఇండియా విజయానికి కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం పిచ్ ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే కనుక పూర్తిగా పేస్తున్నది అసలు బ్యాటర్స్ ఏమాత్రం కూడా దాని బంతులను డిఫెండ్ చేసే పరిస్థితి కూడా లేక అనిపించదు. సో ఈ పిచ్ మీద ఐసీసీ కూడా ఇప్పటికే వాళ్ళు మానిటరింగ్ చేశారు. ఎందుకు ఇంత పేస్ అనుకూలించి పిచ్ రూపొందించారు దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అయిన ఇప్పటికి కూడా ఈ విజయం పూర్తిగా మన పేస్ బౌలర్లకి సాధించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూసుకోవచ్చు సిరాజ్ 6 వికెట్లతో ఒక కీలకమైన వికెట్లు అవి కూడా. అలాగే ఈ రోజు సెకండ్ రోజు బూమ్రా, ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లోను రెండో ఇన్నింగ్స్ లో కూడా పూర్తిగా ప్రతి మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 1.5 రోజులు అది కూడా 6 సెషన్ లోనే ముగిసిపోయింది మ్యాచ్. సో గతంలో కూడా ఇటువంటి సందర్భాలు ఉన్నా ఇంత పూర్తిగా అనుకూలించిన పరిస్థితులు అయితే లేవు పేస్ బౌలర్లకి. సో కేప్ టౌన్ పిచ్ ఏదైతే భారత్ ని దెబ్బ కొడదామని వాళ్ళు ఏదైతే అనుకున్నారో సో ఆ దెబ్బ వాళ్ళకే తగిలిందని చెప్పాలి. మొత్తం మీద ఈ విజయంతో టెస్ట్ సిరీస్ ని అయితే కోల్పోలేదు భారత్, సమన్ చేసింది. అలాగే కేప్ టౌన్ లో మనం ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు టెస్ట్ లో. సో ఆ లోటు కూడా ఈ రోజు విజయంతో తీరిపోయిందని చెప్పారు. మొత్తం మీద ఈ కొత్త సంవత్సరాన్ని ఒక విజయంతో ఆరంభించడం ఒక సానుకూలమైన అంశంగా చెప్పుకోవాలి.